ఏ కోడలు ఇట్లాంటి పేరు తెచ్చుకుంటుందో చెప్పండి. ఏడుగురు కొడుకులు కాదు, కోడలుగా అన్నా సరే ఒక కొడుకు కాదంట, ఇద్దరు కొడుకులు కాదంట, ఏడుగురు కొడుకులు కాదంట. ఏడుగురు కొడుకుల కంటే ఎక్కువ ఎవరవే కోడలు. అంటే ఆమె స్థితి ఎలాగుందో, మనసు ఎలాగుందో, అత్తగారిని ఎలా అద్దుకుందో, అత్తగారిని ఏ రీతిగా ప్రేమించిందో, అత్తగారిని ఇంట్లో పెట్టంట పనికెళ్ళిందంట. దేవునికి స్తోత్రం. మరొకసారి చెప్తా నేనండి అమ్మ, ప్రాముఖ్యంగా కోడళ్ళు, కూతుర్లు, పెళ్ళిళ్ళై మళ్ళీ ఒకళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళు కోడళ్ళు, అక్కడికి వెళ్ళి ఇక్కడ కూతుర్లు ఉన్నారు, కొన్ని రోజుల్లో కోడళ్ళుగా ప్రమోషన్ అవుతారు, తర్వాత అత్తగారులుగా ప్రమోషన్ అవుతారు, తర్వాత నాయనమ్మలుగా అమ్మమ్మలుగా ప్రమోషన్లు అవుతారు. ఎవరు ఏ స్థితిలో ఉన్నవారు ఆ స్థితిలో ఉండనే ఉండరు. కూతుర్లుగా ఉన్నవారు రేపటి రోజున కోడలుగా వెళ్ళినప్పుడు కోడల్ని, కోడలు మనకి కలిగిన అందాన్ని బట్టో, భర్త అందాన్ని బట్టో, భర్త ఐశ్వర్యాన్ని బట్టో, భర్త మనల్ని ప్రేమించే విధానాన్ని బట్టో, భర్త మనల్ని చూసుకునే విధానాన్ని బట్టో, ఇంటిలో మనం ఏమైనా గర్వము మాటలు, గర్వపు ఆలోచనలు చేస్తే దేవుడు ఆ కుటుంబాన్ని వర్ధిలింప చేయడంట, దేవుడు ఆ కుటుంబాన్ని దీవించడంట. ఎందుకు దీవించడాయి అంటే, దేవుడు దీవించే అవకాశం లేకుండా నాశనాన్ని వెనక తెచ్చేసుకుంటున్నామంట. ఎవరు చెప్పాలి రాని ఎవరు కోడ, ఎవరికి వారే వారి నాశనాన్ని వారు సిద్ధపరచుకుంటున్నారంట, అహంకారంతో అంట పడిపోవటానికి వాళ్ళని వాళ్ళకు వాళ్ళే చేసుకుంటున్నారంట. దాన్ని ఎప్పుడు దేవుడు తీసివేస్తాడా అంటే, నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి క్షమించమని ఎప్పుడైతే అడుగుతావో ఆ నాశనాన్ని దేవుడు తీసివేస్తాడు. అవి తీసివేయకుండా కోడళ్ళైన వారు ఆ రీతిగా చేస్తే జ్ఞాపకం పెట్టుకోండి, కొన్ని రోజులే మా ఆయతో ఒక 20 సంవత్సరాలు వెంటనే నీకు ప్రమోషన్ వస్తుంది. ఏం ప్రమోషన్ వేసమ్మా? 20 సంవత్సరాలలో నీవు చేసినవి, నీవు మాట్లాడినవి, నువ్వు ప్రవర్తించినవి మళ్ళీ మొత్తం అంతకి అంతా నీ దగ్గరికి తీసుకొస్తారంట. ఇంకో కోడలు వచ్చింది కదా నీకు, ఎరాని వస్తుందా? అవి ఒక భార్య వస్తుంది కదా, ఎన్ని సంవత్సరాలు? ఒక 20 సంవత్సరాలు వస్తుంది. వచ్చిద్దా? అవి ఒక భార్య వచ్చింది, నీకు ఒక కోడలు వచ్చింది. అప్పుడు నువ్వు ఇప్పుడు ఏ డంబపు పలుకులు పలుక్కుంటూ, ఏ గర్వపు మాటలు మాట్లాడుకుంటూ, అత్తగారిని చిన్న చూపు చూసి, అత్తగారికి జ్ఞానం లేదని, అత్తగారికి తెలివి లేదని, అత్తగారికి బుద్ధి సరిగ్గా లేదని, అత్తగారి పాపం ఇంకా సరిగ్గా ఇది లేదని, నేను చదువుకున్న దాన్ని, నేను మంచిదాన్ని, నాకు తెలివి ఉందని, ఆ తెలివిని బట్టు భర్త నిన్ను ప్రేమించే విధానం బట్టు, భర్త నిన్ను అద్దుకునే విధానం బట్టు ఇంటిలో నీవు గర్వపుగా ఏమైనా చేస్తుంటే ఆ కుటుంబం ఎన్నడో పరిశుద్ధ స్థలంలోని చెప్తున్నాను వర్ధిల్లనే వేసమ్మా. ఎందుకు వద్దలదు? ఏదే ఎందుకు వద్దలదు? గర్వం బట్టి వెనకాల వస్తుంది కదా. ఏమిటది అది? అది వస్తుంటే ఇంకెట్టు వర్ధిల్లుతాము? చేసే పని ఆశ్వాదించబడదా? ఏదన్నా పనికి పూనుకుంటే ఆ పని వర్ధిల్లదా? ఎందుకంటే నాశనం అయిపోవాలి కొన్ని రోజుల్లో మనం. సరే ఇప్పుడు చేసే బాగానే ఉన్నా సరే కొన్ని రోజుల్లో వస్తుందంట మళ్ళీ. అది ఆలోచించకుండా ఇప్పుడు బలాన్ని బట్టి, ఇప్పుడు అందాన్ని బట్టి. అత్తగారులు కూడా జాగ్రత్తగానండి, అత్తగారులు జాగ్రత్తగానండి. ఇప్పుడు బాగానే ఉన్నా నాకేమైంది? కుట్టుకుంటా, నాకేమైంది పని చేసుకుంటా, నాకేమైంది అన్ని చేసుకుంటా శక్తి బలము. కొన్ని రోజుల్లో అంట ఉడికిపోతుందంట, అది ఏమవుతుంది? బలము ఉడికిపోతుందంట, ఎముకలలో సత్తు తగ్గిపోతుందంట, ఆరోగ్యము క్షీణించుద్దంట. ఏ కోడలనైతే నువ్వు చిన్న చూపు చూసావో, ఏ కోడలనైతే అసహించుకున్నావో, ఏ కోడలనైతే అనరాని మాటలన్నావో, ఏ కోడలనైతే కూతురులాగా ప్రేమించకుండా కోడల ముందే కూతుర్ని ప్రేమిస్తూ, కూతుర్ని హత్తుకుంటూ, కూతురుతో నవ్వుకుంటూ, కూతురికి పెట్టుకుంటూ, కోడలకి ఏమి చేయకుండా కోడల్ని ఏ రీతి అయితే నువ్వు చూస్తున్నావో, కొన్ని రోజుల తర్వాత ఆ కూతురే, ఆ కోడలే నీకు నీళ్లు పోయాలి. ఆ కోడలే నీకు అన్నం ముద్దలు తినిపించాలి ఒక తల్లిలాగా. ఎప్పుడు నిన్ను తల్లిలాగా నీళ్లు పోసిద్దో, తల్లిలాగా ముద్దలు తినిపించుద్దో, తల్లిలాగా నీకు స్నానం చేపించిద్దాయి అంటే నీవు తల్లిగా కోడల్ని చూసి, కూతురుగా కోడల్ని చూసినప్పుడే గర్వాన్ని బట్టి ఆస్తుంది ఎంత వస్తుంది నాకేంటి, ఈ కోడలు నాకు పని చేయకపోతే పని మనిషిని పెట్టుకుంటా, ఏం మాటలు ఇవి చెప్పాలమ్మా? ఎన్ని రోజుల్లో ఉండవా ఆస్తి? ఎన్ని రోజుల్లో ఉండదా బలము? కొన్ని రోజుల తర్వాత
ఆస్తి క్షీణించినట్టు ఆరోగ్యం అంతకంటే స్పీడ్గా క్షీణించొద్దండి. ఎవరి దగ్గర అయినా సరే, భర్త దగ్గర, భార్య దగ్గర, పిల్లల దగ్గర, కోడల దగ్గర, అత్తగారి దగ్గర. చూడండి ఈ అత్తగారి కోడలను ఒకసారి, 7 కుమారుల కంటే ఎక్కువ అంటాం అంటే అంతగా పోషిస్తుందంట అత్తగారిని, అంతగా కాచుకుంటుందంట అత్తగారిని, అంతగా కాపాడుకుంటుందంట అత్తగారిని. ఎంతమంది కొడుకుల కంటే ఏసమా? 7 కొడుకుల కంటే అంట. ఒక్క కొడుకు కూడా మనం సరిగ్గా ఒక కొడుకులాగా కూడా కోడల్లాగా ఉంటే చాలు, మనం కొడుకులాగా ఉండక్కర్లేదంట. 7 కొడుకులు కలిసి ఒక అమ్మని చూస్తే ఎట్టుంటుందమ్మా, ఎట్టుంటుందమ్మా? అంతకంటే ఎక్కువగా చూస్తుందంట కోళ్ళు, అంతకంటే ఎక్కువగా చూస్తుందంట. 7 కొడుకులను ఒక తల్లి పెంచుద్దంట కానీ 7 కొడుకులు ఒక తల్లిని పోషించలేరంట. ఏందమ్మా 7 కొడుకులను అంటే ఒక తల్లి పెంచుద్దంట. ఆ తల్లి వృద్ధాప్యానికి వెళ్ళేసరికి 7 కొడుకులు ఒక్కడ కూడా చూడలేడంట. అంతకంటే శ్రేష్టంగా కోడలు చూస్తుందంట. ఆ మాట చదివినప్పుడు అనిపించింది, ఎలా పేరు పొందు, ఎట్లా పేరు పో సంపాదించుకుంది రూతు? అత్తగారు ఇచ్చే సాక్ష్యం కాదమ్మది. ఇరుగు పొరుగు వారు, రక్త సంబంధులు, సంఘము సాక్ష్యం ఇస్తుందంట రూతు గురించి. అట్లాంటి కోడలను సంపాదించుకుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది అందరికి, అవునా కాదా? అవునా కాదమ్మా? అట్లాంటి కోడలాగా కుమార కనిపిస్తుందా? అట్లాంటి కోడలు నాకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుందా? అట్ ద సేమ్ టైం అంట కోడలు అనుకుంటుందంట, అట్లాంటి అత్తగారు ఉంటే నాకు ఎంత బాగుంటుంది. ఎట్లాంటి అత్తగారు? రూతు లాంటి అత్తగారు. అట్లాంటి అత్తగారు ఉంటే నా జీవితం ఎంత ధన్యమైపోద్దో, అట్లాంటి అత్తగారు ఉంటే నా బ్రతికి ఎట్టెందుకుంటుంది, అట్లా అత్తగారు ఉంటే నా జీవితం ఎట్టెందుకుంటుంది, అట్లాంటి అత్తగారు కావాలని ప్రతి కోడలు కోరుకుంటుందంట. ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలంట, ఎవరి పను వారు చేయాలంట. అత్తగారు కూతురును చూసినట్టు కోడలను చూస్తే అంట కోడలు కూడా కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటుందంట. మొన్న మధ్య నిన్నే బొండాలో సాక్ష్యం విన్నాను, అమ్మా వాళ్ళు మంచిగా ఉంటే మీరు చెప్పక్కర్లా, మీ అమ్మని మీ నాన్న నేను చూసుకుంటా అంటుంది ఎవరు, అమ్మగారు వాళ్ళ వదిన. నేను చూసుకుంటా మా అమ్మని మా నాన్న చూసుకున్నట్టు అంటుంది. ఎవరు మంచిగా లేరు ఇప్పుడు చెప్పాలి? అత్తగారు మామగారు మంచిగుంటే అంట, ఏమా మా నాన్నే మా అమ్మని చూసుకున్నట్టు మీరు రాక్కర్లే ఇక్కడ దాకా, మీరు నాకు చెప్పక్కర్లా, అంతగా నేనే చూసుకుంటా అంటే ఎవరిలోనూ ఒక ప్రాబ్లం ఉంటుంది. కానీ దేవుని సన్నిధికి వచ్చాక మనం నిజంగా ఎదుటి వాళ్ళ ప్రాబ్లం చూసి దాన్ని మన అన్న మనసులో పెట్టుకోకుండా క్షమిస్తా పోవాలంటారు. మేము క్షమించుకుంటే ఎప్పుడైతే పోతామో, తగ్గించుకుంటే ఎప్పుడైతే పోతామో, దేవుని సన్నిధులంట అంతకంతకంతకంతకు వర్ధిల్లుదముగాక.